కేంద్రం ప్రస్తావన అస్సలు తేలేదు కేవలం రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను మాత్రమే ఉటంకించారు తెలంగాణ శాసనసభ సమావేశాల్లో గవర్నర్ తమిళిసాయి ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి ఉండగా ఆ వ్యవహారం అంతా సాఫీగా సాగిపోయింది గవర్నర్ తమిళిసాయి ప్రసంగ ఘట్టాన్ని రక్తి కట్టించారన్న చర్చ జరుగుతోంది గవర్నర్ తమిళిసాయి రాజ్ భవన్ ప్రగతి భవన్ కు మధ్య గ్యాప్ పెరగటం గవర్నర్ అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగిన నేపథ్యంలో అసెంబ్లీలో తమిళసై ప్రసంగం ఘట్టం ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది అయితే గవర్నర్ ప్రసంగం అంతా సాఫీగా సాగింది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రసంగంలో వివరించారు తమిళసై ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం గురించి ఎలాంటి ప్రస్తావన లేదు గవర్నర్ తమిళసైని సీఎం కేసీఆర్ దగ్గరుండి ప్రసంగానికి తీసుకువెళ్లారు ప్రసంగం ముగిసిన తర్వాత ఆమెకు అదేవిధంగా వీడ్కోలు పలికారు దీంతో గవర్నర్ సీఎం మధ్య విభేదాలు తగ్గినట్టేనని అందరి అంచనాలను తలకిందులు చేసేలా ప్రసంగ ఘట్టాన్ని రక్తి కట్టించారని రాజకీయ వర్గాల్లో వాదనలు వినిపిస్తున్నాయి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది అసెంబ్లీ సమావేశాలపై బీఏసీలో చర్చించారు స్పీకర్ కు ఎంఐఎం లేఖ రాసింది ఇరవై రోజుల పాటు సభ నిర్వహించాలని లేఖలో కోరింది ఎంఐఎం బడ్జెట్ సమావేశాలలో ప్రజా సమస్యలు నిరుద్యోగ యువత రైతుల సమస్యలపై చర్చ జరగాలని కోరారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇరవై ఐదు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరగాలని ఆయన ప్రతిపాదించారు బీఏసీ సమావేశానికి అన్ని ప్రతిపక్షాలను పిలిస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క శనివారం జరగనున్న శాసనసభ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చిస్తారు ఈ నెల ఆరున బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు ఎనిమిదిన అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ మొదలవుతుంది అదే రోజు బీఏసీ సమావేశంలో సభ నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు